ब्रेकिंग न्यूज़ चूस्तुन्ना प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन दलित बंधु पथकान्नि पकड्बंदीगा अमलु चेस्तोंदि। करीमनगर जिल्ला हुजूराबाद नियोजकवर्गंलो दलित बंधु कोसं मरो 500 कोट्ल रूपायलनु विडुदल चेसिंदि प्रभुत्वं। ई मेरकु कलेक्टर आर्वी कर्णन्कु निधुलु विडुदल चेस्तू प्रभुत्वं उत्तर्वुलु जारी चेसिंदि। हुजूराबाद नियोजकवर्गंलो पैलट् प्राजेक्टुगा दलित बंधुनु अमलु चेस्तोंदि सर्कार्। ఈ దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు చెప్పండి. ప్రియా గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటికే సీఎం కేసీఆర్ 500 కోట్ల దళిత బంధుకు విడుదల చేశారు. మరోవైపు చూసుకుంటే ఈ నెల 16న కూడా హుజూరాబాద్ లో పెద్ద సభ కూడా ఏర్పాటు చేశారు. దానికి పెద్ద ఎత్తున దళితులు కూడా వచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు దాటినా కానీ ఏనాడు కూడా అంటే దళితుల విషయంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పొచ్చు ప్రియా. ముఖ్యంగా ఓన్లీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నటువంటి పరిస్థితి మనకుండేది. కానీ ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సీఎం కేసీఆర్ వీరి ప్రత్యేక దృష్టి పెట్టుకుని వీరిని కూడా ఒక ఉన్నత స్థానంలో తీసుకురావాలనే ఒక లక్ష్యం నుంచి వచ్చింది దళిత బంధం చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కరీంనగర్ జిల్లాపై కూడా సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక అభిమానం ఉంటుంది. దానికి ప్రత్యేక నిదర్శనం ఇదివరకే ఇదే అంటే హుజూరాబాద్ నే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం ఒక ఎత్తు అయితే అంతకుముందు కూడా రైతు బంధు పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించినటువంటి పరిస్థితి అది ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. దళిత బంధు కూడా అదే విధంగా సక్సెస్ కావాలని ఒక లక్ష్యంతో, మరోవైపు దళితులను ఒక ఉన్నత స్థానంలో తీసుకురావాలని ఒక లక్ష్యంతో సీఎం కేసీఆర్ గారు ఒక దళిత బంధన్ ఒక ప్రత్యేక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పొచ్చు. 500 కోట్లు ఇప్పటికే కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ గారికి విడుదల చేశారు. మరోవైపు ఈ నెల 16న మీటింగ్ తర్వాత కూడా ఈ రోజు 500 కోట్లు అంటే 1000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా విడుదల చేయడం నేపథ్యంలో కూడా దళితుల్లో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా దాని చివరి వరకు కూడా లక్ష్యాన్ని చేరే వరకు కూడా సీఎం కేసీఆర్ గారు అంటే నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ నాటి నుంచి కూడా నేటికి ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని పూర్తిగా అమలయ్యే వరకు కూడా నిద్రపోరని చెప్పొచ్చు. ముఖ్యంగా దళితుల విషయంలో కూడా దళిత బంధు అనే పథకం కూడా దేశంలో ఎక్కడా లేదని చెప్పొచ్చు ప్రియ. ఈ మరోవైపు చూసుకుంటే ఇప్పుడు దళితుల్లో కూడా తమకు ఒక ఉన్నత స్థానం కల్పిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ పట్ల పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏనాడు కూడా తమ దళిత వాడల్లో కూడా ఏనాడు వచ్చిన పాపన లేదు. కానీ ఈనాడు ప్రతి దళితవాడల్లో ఇటు ప్రత్యేక అధికారులు పోయి వారి యొక్క వివరాలు సేకరించడమే కాదు, వారు ఉన్నటువంటి పరిస్థితులను కూడా సేకరించి వారికి ఉన్నతమైన స్థానం కల్పించడమే కాదు, వారిని ఒక తప్పనిసరిగా వారికి దళిత బంధు పథకానికి సంబంధించిన దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడం కాదు. దీన్ని ఏ విధంగా చేయాలి, దీనికి వాళ్ళకి ఏ విధంగా హెల్పింగ్ ఉంటుంది, ప్రభుత్వ పరంగా ఏ విధంగా దీన్ని చేసుకోవచ్చు అనే దాని విషయంలో కూడా ఇప్పటికే కర్ణన్ కలెక్టర్ కూడా అధికారులతో పెద్ద ఎత్తున చర్చలు జరిపారు, దళితులతో కూడా చర్చలు జరిపారు. ఏదేమైనా కూడా మొత్తం ఇదైతే సీఎం కేసీఆర్ గారు దళిత బంధుని ఒక బృహత్తర కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో ప్రవేశపెట్టడం ఒకటైతే హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించడం, మొన్న 16 తారీఖు రోజు సీఎం కేసీఆర్ గారు తన స్వహస్తాలతో 15 మందికి ఇవ్వడం, ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా 500 కోట్ల రూపాయలు వచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఆనందం హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రియ. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ నడికి తెలుసుకుందాం. సూరజ్, రాజేందర్ దళితుల అభివృద్ధి కోసం వాళ్ళ సాధికారికత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం పైలట్ గా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇవాళ ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. హుజూరాబాద్ సభ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ అమలు కోసం మొత్తం 2000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.
మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూపాయలు 500 కోట్ల మేరకు ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో పాటుగా ఇప్పుడు మరో 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీంతో మొత్తం హైదరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలు కోసం 1000 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. అయితే వారం రోజుల్లోపు మరో 1000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన 2000 కోట్ల రూపాయల నిధులు పూర్తి స్థాయిలో విడుదల అయినట్లు అవుతుంది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు తెలంగాణ దళిత బంధు పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం వాళ్ళ సాధికారికత కోసం కృషి చేస్తున్న విషయం కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా దళితులు పేదరికం లైన్ మీద ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందాలి, స్వయంగా సాధికారికత సాధించాలి, వివిధ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఒక 47 పథకాలతో ఈ దళిత బంధు అభివృద్ధి కోసం దళిత బంధు పథకం అమలు కోసం ముందుకు వెళ్తున్న విషయం తెలిసే. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కూడా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఏ పథకాలను దళిత బంధు కింద తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసే. ఇక్కడ ఉన్న దళిత కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కుటుంబానికి 10 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం కూడా తెలిసింది. దీంట్లో భాగంగానే 2000 కోట్ల రూపాయలను హైదరాబాద్ నియోజకవర్గం దళిత బంధు అమలు కోసం విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇదే అంశాన్ని ఆయన సభలో ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో 500 కోట్లను, ఇవాళ మరో 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో 1000 కోట్లను వారం రోజుల్లోగా విడుదల చేయబోతుంది. రాజేందర్. ఓకే సూరజ్, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు కోసం ప్రభుత్వం మరో 500 కోట్ల రూపాయలని విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును అమలు చేస్తోన్న సర్కార్ హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 2000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన 500 కోట్ల రూపాయలతో పాటు ఇప్పుడు విడుదల చేసిన మరో 500 కోట్లు కలిపి మొత్తం 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా వారం రోజుల్లోపు మరో 1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. అటు లబ్ధిదారులకు తెలంగాణ దళిత బంధు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లను తెరిచేందుకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బ్యాంకర్లతో మాట్లాడుతారు. దళిత బంధు పథకం కోసం నియమించబడిన 20 మంది జిల్లా అధికారులు హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఇంటింటికి వెళ్లి దళిత బంధు పథకం లబ్ధిదారుల స్కీమ్ గురించి అధికారులు తెలుసుకునేందుకు సమావేశంలో సూచనలు కూడా ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు.
రాజేందర్ ఇప్పటికే సీఎం కేసీఆర్ దళిత బంధుకు 500 కోట్లు విడుదల చేయడమే కాకుండా ఈ రోజు కూడా 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన నేపథ్యంలో 1000 కోట్ల రూపాయలు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ ప్రకటించడం కాదు, 16న పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఎందుకంటే దళితులకు ప్రత్యేక స్థానంగా ఉండాలి, వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు, వారిని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలనే ఒక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధన ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారని చెప్పొచ్చు రాజేందర్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 500 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లయితే 15 మంది లబ్ధిదారులకు తన స్వహస్తాలతో ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు కూడా 500 కోట్లు ఇవ్వడం అంటే 2000 కోట్లు ఇవ్వాలని ఒక లక్ష్యంతో ఇంకొక వారం రోజుల్లో కూడా 1000 కోట్లు ఇచ్చే నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ అంటే మొత్తం మీద దీన్ని అధికారులు కూడా పెద్ద ఎత్తున దీన్ని దళితులకు తెలియజేయడానికి కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అంటే కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో కర్ణన్ ఆధ్వర్యంలో ఇటు బ్యాంకర్స్ తో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు కలెక్టర్ గారు. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, దాంట్లో వీళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేస్తారు కనుక దీన్ని ఏ విధంగా చేయాలి ఇది వారికి సపరేట్ గా తెలియజేసేందుకు నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశం కూడా ఈ రోజు 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నారు రాజేందర్. అంటే ఇదే కాకుండా మరియు దళితుల ఇళ్లలోకి వెళ్ళి వారికి దీనిపై పూర్తిగా అంటే ఏ విధంగా ఉంటుంది, దీని మీద ఎక్స్ప్లెనేషన్ అయితే ఏ విధంగా చేయాలి ఎట్లనే విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. అంటే ప్రత్యేకంగా వీరి కోసం 20 మంది ప్రత్యేక అధికారులను కూడా నియమించారు రాజేందర్. అంటే ఇప్పటికే ఈ 500 కోట్లు ఒకటి, ఈ రోజు 500 కోట్లు అంటే 1000 కోట్లు రూపాయలు వచ్చిన నేపథ్యంలో కూడా అంటే పైలట్ ప్రాజెక్ట్ గా హుజూరాబాద్ ను పేర్కొనడం, మరోవైపు దళితుల్లో పెద్ద ఎత్తున కూడా 16 తారీఖున సీఎం కేసీఆర్ గారు చేసిన దిశానిర్దేశం ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఒక ఆనందం వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే కూడా దళితులకు సంబంధించి కూడా ఏ ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ వారిని ప్రత్యేకంగా గుర్తించిన పరిస్థితి అయితే మనకు కనిపించదు రాజేందర్. ఎందుకంటే ముఖ్యంగా వీరిని ఒక ఓటు బ్యాంకుగా లేకపోతే వారిని ఏదో విధంగా వాడుకున్నారే కానీ వారిని గుర్తించినటువంటి పరిస్థితి మనకి ఏ ప్రభుత్వంలో కూడా కనిపించదు. కానీ సీఎం కేసీఆర్ గారు వారిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు దళిత బంధు అనొక బృహత్తర కార్యక్రమం చేపట్టడం ఒకటైతే ఈ రోజుతో 1000 కోట్ల రూపాయలు విడుదల చేయడం నేపథ్యంలో కూడా ఇటు దళితుల్లో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతుంది. మరోవైపు అధికారులు కూడా ఇంటింటికి వెళ్లి దీని మీద వారికి వివరణ చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యం ఒకటైతే దీన్ని ప్రత్యేకంగా దీన్ని మేము అమలు చేసి తీరుతామని చెప్పడం ఒకటైతే మరి దానికి అనుగుణంగా 1000 కోట్ల రూపాయలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు పెద్ద ఎత్తున ఆనందం హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటల ప్రాంతంలో ఆర్వి కర్ణన్ ఇటు అధికారులతోటి ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహిస్తారు, ఇటు బ్యాంకర్స్ తో కూడా సమావేశం నిర్వహిస్తారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దళిత బంధు పథకాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇటు అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సీఎం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి దళిత బంధు పథకం నేపథ్యంలో దళితుల్లో పెద్ద ఎత్తున ఆనందం హర్షం వ్యక్తమవుతుంది. తమను ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నటువంటి సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కూడా దళిత పెద్ద ఎత్తున సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో మనకు కనిపిస్తుంది రాజేందర్. ఓకే వేణు, థ్యాంక్ యూ.